మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన దానబోయిన రాములు తన నలుగురు కుటుంబ సభ్యులతో ఇంట్లో గత రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రపోయారు. తెల్లవారుజామున పైనుంచి మట్టిపల్లెలు పడడంతో మెలకువ వచ్చిన రాములు తన కుటుంబ సభ్యులను లేపి బయటకు పరుగులు తీశారు. అంతలోనే ఇల్లు పెద్ద శబ్దం చేస్తూ గుప్పకూలింది. 5 నిమిషాలు ఆలస్యం చేస్తే ప్రాణ నష్టం కలిగేది. కుటుంబ సభ్యుల అప్రమత్తత వారి ప్రాణాలను కాపాడింది. మరో ఘటనలో చందాపూరి గ్రామానికి చెందిన ప్యారం ప్రమీల తన రేఖల ఇంట్లో నివాసం ఉండగా గత రాత్రి రేఖల ఇల్లు కుప్పకూలింది. ఇలా వేరువేరు 2 గ్రామాల్లో 2 ఇళ్లు కూలి ఆస్తి నష్టం జరిగింది. ఉన్న ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైన తమను ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. బాధిత కుటుంబాలను మల్లుపల్లి గ్రామంలో సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. చందాపూర్ గ్రామంలో పిఎస్ఎస్ వైస్ చైర్మన్ కృష్ణగౌడ్ ప్రమీల కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వర్షాలు పడుతాయి, నాని గోడ నాని, అది తెల్లారం గట మాకు అందరం 4 5 గ్రామం అందరినీ పండుకున్నాము. మాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చినుకులు పడుతున్నాం. ఇంకా పిల్ల పడ్డది, పిల్ల పడుతుందని చెప్పుకున్న సరిపిన తెల్లార వరకు అందరు కూరలు లేపే వరకల లేపి గంట కచ్చ వరకల ఆయనతో సామాను అందనే పోయింది. మొత్తం విశాంత కచ్చ వరకల కప్పుకొని ఆయనతో మొత్తం కూలింది సార్. మొత్తం అందరం చచ్చిపోతుంటుంది రాత్రి అయితే పరిస్థితుంది అని అని కోరుకుంటున్నాము. ఈ పెద్ద ప్రేజాలు రాదు, అతికాలు ఏమన్నా మాకు సాయము చేయగలను కాలను కోరుకుంటున్నాము. మా దయచేసి ఏమన్నా సహకారం చేయగలను.